హాయ్ అండి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఒకటి ఒక పెద్ద అసలు ఒక అది ఏదో బ్రహ్మ పదార్థం అంటారు కదా అట్లాగో ఒక ఒక మహానుభావుడు వస్తాడు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ జరిగింది అది ఇదని చెప్పేస్తాడు. జనాలు ఏదో నిజమే కావాలంటారు. ఫోన్ ట్యాపింగ్ జరగటానికి హోమ్ మినిస్టర్ సెంట్రల్లో ఉన్న హోమ్ మినిస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. తీసుకుని దాంతో ఆ ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా 35 మంది ఇంతమంది తీసుకున్నా ట్యాప్ చేశారు, అంతమంది ట్యాప్ చేస్తున్నారు చేశారు అని శ్రీధర్ రెడ్డి గారు అంటున్నట్టుగాను, ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు ట్యాప్ ద ఫోన్ అండి. అంత ఇప్పుడు జనాలు కూడాను ఇవాళ రేపు వాళ్ళు కూడా వినేవాళ్ళు కూడాను వాళ్ళు ఏవి అమాయకంగా వినటంలా చాలా 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 వాళ్ళకి చదువు రాకపోయినా కానీ వాళ్ళకి ఉన్న సోర్సెస్, వాళ్ళకున్న నాలెడ్జ్ సోర్సెస్ వాళ్ళకు ఉన్నాయి. అయితే ఇది మామూలు చాలా చాలా ఇది 2 ఇయర్స్ బ్యాక్ మీకు గుర్తుండి ఉంటుంది. 2020 ఆగస్టులో చంద్రబాబు గారు ఏం చేశారు, ఫోన్ ట్యాప్ జరుగుతున్నది, ఫోన్ ట్యాప్ అంటే ఏదోటి అంటే ఒక సంవత్సరం కూడా అవ్వలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్లోకి వచ్చి ఏదో అర్జెంటుగా ఏదో చేసేయాలి, అతన్ని ఏదో బండకేసి బాది ఉతికి ఆరేయాలి, అతన్ని ఏదో ఒకటి బురదలో దొర్లించేసేసేయాలి. అపోజిషన్ అంటే అట్లాగే ఉంటుంది అనుకుంటే కాదు కదా, అపోజిషన్ అంటే తప్పు ఏదైనా చేస్తుంటే అప్పుడు ఏదో బండకేసి బాధొచ్చు ఉతకచ్చు. తప్పేం చేయకుండా అతను ఏదో అతను చేసుకుంటూ పోతే ఏం బాత్తాము, బండకేసి ఏం బాత్తాము చెప్పండి. కానీ ఏంటంటే ఆయనకి ఆక్రోషం ఉక్రోషం పాపం అలాగూ ఆయనకి ఆయన నమ్మలేని తనం, అసలు ఏంటి మన నేను ఖాళీగా కూర్చోవటం ఏంటి ఆయన, ఎందుకంటే 40-45 సంవత్సరాలుగా ఆయన ఖాళీగా కూర్చోలేదు కదా, అందుకని ఆయనకి అట్లాగూ సరే ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదని ప్రైమ్ మినిస్టర్కి ఆయన ఆ రోజుల్లో లెటర్ రాశాడు, తొందరను ప్రోబ్ ఆర్డర్ వేయండి ఇది అది ఇది అని. తర్వాత వెంటనే రఘురామకృష్ణరాజు గారు కూడా వెంటనే ఫోన్ ట్యాప్ జరిగింది, చాలా జరిగినాయి, నా మీద కూడా ఫోన్ ట్యాప్ చేశారు కాబట్టి అజయ్ భల్లాని అప్పుడు సెక్రటరీ హోమ్ సెక్రటరీ అజయ్ భల్లాని కలిసి ఆయనకి అప్లికేషన్ ఇచ్చాడు. ఈ చంద్రబాబు గారు ఫోన్ ట్యాప్ జరిగిందని ప్రైమ్ మినిస్టర్కి చెప్పిన దానిలో తన పార్టీ మీద తన మీద తన చాలామంది అడ్వకేట్స్ మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆ రాద్ధాంతం ఆగం జరిగి మీకు గుర్తుందో లేదో 2 ఇయర్స్ బ్యాక్ మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను చంద్రబాబు గారి మీద ఏదో నాకేదో ఒక ఉక్రోషం వల్ల లేకపోతే కోపతాపాలు అట్లా ఏం ఉండదు, ఆయన కూడా నాలాంటి మనిషే, నాకు ఒక అన్నయ్య లాంటి వాడు, నాకు మంచి ఒక టైంలో ఆయన మొదట 9 సంవత్సరాల టైంలో చాలా బాగా చేశాడు. మొదట 4 సంవత్సరాలు ఎన్టీఆర్ని తీసినప్పుడు కాకుండా నెక్స్ట్ ఎన్నుకోబడ్డాడు ఆయన 5 ఇయర్స్ ఆ టైంలో బాగున్నది, బాగా చేశాడు ఆయన. నేను కాదంటలేదు, కాదంటలేదంటే ఆయన ఎంత బాగా చేశాడో అక్కడ ఈనాడు జ్యోతిని అడిగితే బాగా చెబుతారు వాళ్ళు, చాలా బాగా చూపించేవాళ్ళు ఆ రోజుల్లో, అందుకని చెబుతున్నాం. అయితే అదనమాట ఈ ఫోన్ ట్యాపింగ్ ముఖ్యంగా ముందు వస్తుంది ఫోన్ ట్యాపింగ్, అది మొత్తం నిజంగా ఎవరికీ అర్థం కాని విషయం అన్నమాట. ఆ ఫోన్ ట్యాపింగ్ ఏంటో ఏంటో ఎందుకు జరుగుతున్నదో ఎలా జరుగుతుందో ఊరికే నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందండి అని చెప్పేసేసుకోవటం ఈజీ అన్నమాట. అంత ఈజీ కాదు ఫోన్ ట్యాపింగ్ జరగటం అనేది. ఇంతమందిని ఎంత సీఎం అయినా కానీ అంత యథేచ్ఛగా అట్లాగూ విచ్చలవిడిగా పవర్ని మిస్యూజ్ చేసే వాళ్ళల్లో కాదు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా ఆయన్ని బాగా గమనించిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, గమనించిన వాళ్ళకి మామూలు జనాలకి ఏంటంటే ఓహో చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, రఘురామకృష్ణరాజు గారు చెప్పారు కదా, ఓహో నిజంగా రఘురామకృష్ణరాజు గారు అయితే ఆ రోజుల్లో అబ్బో అసలు ప్రతి ఛానల్లో కూర్చొని ఫోన్ ట్యాపింగ్ గురించి విపరీతమైన వాపోయాడు, విపరీతంగా బాధపడిపోయాడు నిజం. ఇంకా తర్వాత అసలు ఏం జరిగిందో ఎవరి వాళ్ళు కూడా హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోయారు, ఏమీ వాళ్ళని సమర్థించలేదన్నమాట, వాళ్ళకి కూడా ఏమీ అంతుపట్టల ఎక్కడ జరిగింది ఏంటి అనేది. ఇప్పుడు ఫోన్ ట్యాప్ జరిగిందంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది ఐటీ ఎక్స్పర్ట్స్కి, వాళ్ళ దగ్గర ఐటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి. సో అదండి సంగతి అయితే ఇది, అందుకని ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ రావటం కదా. సో అది ఇది ఒక సాంప్రదాయంగా మారింది ఆ ఫోన్ ట్యాపింగ్. జగన్ మీద బురద చల్లాలి అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక బండరాయి తీసుకొచ్చి అతని నెత్తి మీద వేసేసేయాలి, అతని పార్టీ నెత్తి మీద వేసేసేయాలన్నమాట.
సో అదనమాట ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. సో గమనిస్తూ ఉంటే ఇవన్నీ కూడా నా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందన్నమాట. అసలు ఎంత పథకాలు, ఆఫ్టర్ ఆల్ 5 ఇయర్స్ అండి, చూస్తూ చూస్తున్నాక అయిపోతుంది. 5 ఇయర్స్ కూడా వీళ్ళు అసలు పవర్ లేకుండా ఉండలేకపోతున్నారు అంటే నిజంగాను ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఈ వయసుల్లో కూడా ఇంత ఇంత మనుషులకి ఇంత వ్యామోహం పవర్ మీద. పవర్ అంటే ఎవరికైనా ఇష్టం. ఇప్పుడు అందంగా ఉన్న ఆడవాళ్ళకి, ప్రతి ఆడ మనిషికి కూడా అందంగా ఉండాలని అనిపిస్తుంది. అట్లాగే ప్రతి మగవాడికి కూడా పవర్ ఉండాలి, చేతిలో పవర్ ఉండాలని కూడా ఉండాలనుకుంటాం. వేరు నన్ను ఇప్పుడు ఒక కురూపి ఆడదాన్ని తీసుకొచ్చి ఒక బాగా ఒక వంకర టింకర్లు కానీ బాగా అసలు చాలా అసలు ఏమాత్రం అయిన షేప్ కానీ ఏమీ లేని ఆడని నేను చాలా అందంగా ఉండాలి అనుకుంటే ఎలాగో కుదరదు. ఇది కూడా అట్లాగే కుదరదు. పవర్ లేని రాదు. ఇప్పుడిప్పుడే కొన్ని ఇప్పుడు ఈ నియర్ ఫ్యూచర్లో మనకి పవర్ రాదు అని అనుకున్నప్పుడు కొంతకాలం ఓపిక పట్టడం అనేది చాలా అది. ఎందుకంటే అది మెచ్యూరిటీకి సంబంధించిన విషయం. అంతేగాని గబగబా ఏదో నా దగ్గర నుంచి పవర్ లాగేసుకున్నాడు గబగబా ఏదో, ఇవి ఆస్తి తగాదాలు కాదు కదా. పవర్ అనేది జనాలు ఇచ్చిన మ్యాండేట్ అది. అంతేగాని అతను వచ్చి గబగబా వచ్చేసి ఏదో పోయి ఏదో లాక్కోలేదు కదా, ఎవరినో దించేసి అర్ధాంతరంగా దించేసి నేనేను అని మొత్తం అట్లా చేసుకోలేదు కదా అతను. సో ఇది గమనించాల్సిందనమాట మనం. సో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.